వికలాంగులు అంగవైకల్యం ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలన్నా వారికి ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. వీల్ చైర్ లో వెళ్తున్నా సహాయం చేయవాల్సిందే. కానీ ఈజీ లైఫ్ వీల్ చైర్ వారు ఈ సమస్యకు పరిష్కారం వెతికారు. సమాజంలో వారు సోలోగా తిరిగేలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఇంతకీ ఈ వీల్ చైర్ ప్రత్యేకత ఏమిటో కొత్త బంగారు లోకంలో తెలుసుకుందాం. అంగవైకల్యం ఉన్నవాళ్ళు వికలాంగులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా తమ పని తాము సొంతంగా చేసుకోవాలన్నా ఎవరో ఒకరు తోడు తీసుకుని వెళ్ళాలి. అక్క అలాంటి టైంలోనే ఈజీ లైఫ్ వారు ఎలక్ట్రిక్ తో నడిచేటటువంటి చైర్లను రూపొందించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క ఎలక్ట్రిక్ చైర్లతో పాటు ఎవరి పని వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్ చైర్ ఈజీ లైఫ్ వాళ్ళు ఎలక్ట్రిక్ చైర్ని రూపొందించడం జరిగింది. ఆ దాని ఇప్పుడు మనం చూద్దాం. సమాజంలో చాలా మంది పుట్టుకతో అంగవైకల్యం లేదా ప్రమాదవశాత్తు వారు నడవలేని పరిస్థితిలో జీవితాంతం చక్రాల కుర్చీకి పరిమితమవుతారు. వారు ఎక్కడికి వెళ్లాలన్నా మరొకరి సహాయం తీసుకోవాల్సిందే. ట్రావెల్ చేయాలన్నా వీల్ చైర్ తో పాటు వారు అందుబాటులో ఉండాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వీల్ చైర్లన్నీ ఒకే సైజులో ఒకే విధంగా పనిచేసే విధంగా ఉన్నాయి. అలా కాకుండా వ్యక్తి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఈజీగా మూవ్ అయ్యేలా ఈజీ లైఫ్ వీల్ చైర్ వారు డిజైన్ చేశారు. జీవితంలో ప్రతి మనిషికి ఇతరులపై ఆధారపడకుండా వారి పని వారు చేసుకునేలా ఎలక్ట్రిక్ వీల్ చైర్లను తయారు చేశారు. ఈ వీల్ చైర్ కు బ్యాటరీ ఉండడం వలన ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 30 కిలోమీటర్లు నడుస్తుంది. ఇది ఫుల్ చార్జ్ కావడం కోసం 4 గంటల సమయం పడుతుంది. కొత్త టెక్నాలజీతో ఎవరిపై ఆధారపడకుండా వారి పని వారు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వీల్ చైర్లు చైనా నుండి దిగుమతి చేసుకునేవారు. ఈ యొక్క ఈజీ లైఫ్ వీల్ చైర్ సంస్థ వారు కొత్తగా ఆలోచించి హైదరాబాద్ లోనే తయారు చేస్తూ 2 తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చైనా నుండి దిగుమతి చేస్తే దాని సర్వీసింగ్ కూడా కష్టమయ్యేదని అందుకు అన్ని విధాలుగా ఆలోచించి సర్వీసును కూడా ఇక్కడే పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. సిస్టమ్ ఇంజనీర్స్ ఉన్నారండి, డిజైన్ ఇంజనీర్స్ మెకానికల్ గా. సో ఇది ఒక వీల్ చైర్ మనం కస్టమర్ కోసం డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి ఒక రిక్లైనింగ్ యాంగిల్ కూడా తీసుకోవడం జరిగింది, అలాగే సీట్ విడ్త్ కూడా వాళ్ళ స్పెసిఫిక్ డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెసిఫిక్ డైమెన్షన్స్ కన్సిడరేషన్ తీసుకుని ఫస్ట్ ఈ సిస్టమ్ లో ఈ వీల్ చైర్ మీద ఆ డైమెన్షన్స్ ని ఇన్కార్పొరేట్ చేసి మనం డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మెకానిజమ్స్ కూడా, ఇన్ కేస్ మనం వైడర్ సీట్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అదర్ మెకానిజమ్స్ మీద కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు ఆల్ ఓవర్ వీల్ చైర్, ఓవరాల్ గా వీల్ చైర్ మీద ఎక్కడ కూడా ఏ విధమైన మెకానిజం మీద కూడా ఒక చోట మనం డైమెన్షన్ చేంజ్ చేసినప్పుడు దాని ఇంప్లికేషన్ అదర్ మెకానిజమ్స్ మీద కూడా ఉంటుంది. సో అన్ని మెకానిజమ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్న తర్వాతనే మనం డిజైన్ ఫైనలైజ్ చేస్తాం. వన్స్ మనకి డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో రూపంలో దీన్ని తయారు చేసి కస్టమర్ కి ఆ వీడియోని పంపించడం జరుగుతుంది అనమాట. కస్టమర్ అది చూసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఏదైతే స్పెసిఫై చేశారో అవన్నీ అందులో ఇన్కార్పొరేట్ అయినాయా లేదా అనేది వాళ్ళు చూసుకుని వాళ్ళు హ్యాపీ అయ్యి లేదంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఫర్దర్ గా ఇంకా అడిషనల్ గా ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి లేదంటే ఇది ఇలా కాదు మాకు వేరే డిఫరెంట్ గా కావాలంటే కూడా ఫస్ట్ దాన్ని డిజైన్ ఇన్కార్పొరేట్ చేసి దాని తర్వాతే మేము మ్యానుఫ్యాక్చర్ కి వెళ్తాం అన్నమాట. చిన్నప్పటి నుంచి పోలియో ఉంది, కాకపోతే క్యాలిపర్స్ తోని నడవగలను. యాక్చువల్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను ఇంట్లో పడటం వల్ల నా షోల్డర్ ఇంజరీ అయ్యి అప్పటి నుంచి నేను వీల్ చైర్ యూజ్ చేయటము చేస్తున్నాను. ఈ వీల్ చైర్ యూజ్ చేయటం మొదలెట్టినప్పటి నుంచి ఏంటంటే ఫస్ట్ నా వీల్ చైర్ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు కావాల్సిన వీల్ చైర్ అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ వీల్ చైర్ ఇండియాలో నాకు అవైలబుల్ లేకుండే. సో అప్పుడు నేను తైవాన్ నుంచి వీల్ చైరు ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక ఇండియన్ కంపెనీ దాన్ని ఇంపోర్ చేసి ఇచ్చారు. సో దాన్ని ఒక 3-4 ఇయర్స్ వాడాను. బట్ నేను ఒక మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నా వీల్ చైర్ ఆగిపోయింది అన్నమాట. సో మళ్ళీ దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ నాకు దొరకలేదు, అంటే బ్యాటరీ అది నాకు దొరకలేదు.
సో ఆ కంపెనీ వాళ్ళకి అడగటే వాళ్ళు ఇది ఇండియాలో అవైలబుల్ లేదు, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయాలి, సో దానికి చాలా టైం పడుతుంది అని చెప్పారు. సో ఆ టైం పీరియడ్లో నాకు చాలా కష్టమైపోయింది. మళ్ళీ అది మాన్యువల్ మోడ్ కూడా లేదు, కంప్లీట్ ఎలక్ట్రానిక్ వీల్ చైర్. సో దాన్ని నేను ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి తీసుకురావటము, తీసుకొచ్చిన తర్వాత ఒక 1 మంత్ వరకు కూడా వెయిట్ చేశాను. సో ఇంకా అది నేను ఆ బ్యాటరీ తెచ్చుకోవాలన్నా సింగపూర్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో అది పంపించడానికి కూడా వీలు లేకుండే. సో అది కూడా అంత పాజిబిలిటీ లేక మేము లోకల్గా బ్యాటరీని ఇక్కడ తయారు చేయిద్దాము, దాన్ని సరిగా చేయిద్దామని చెప్పి ఇక్కడ ఇచ్చాము. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు రిపేర్ చేసిన తర్వాత ఆ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టినప్పుడు వార్నింగ్ వచ్చింది. సో వార్నింగ్ వచ్చేప్పటికీ అది మేము ఆఫ్ చేసేసాము. బట్ తర్వాత ఏమైందంటే అది అనుకోకుండా బ్లాస్ట్ అయిపోయింది. సో అది ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ లాగా అయ్యి అంతా చాలా పెద్ద డ్యామేజ్ అయిపోయింది. ఇంకా వీల్ చైర్ ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. సో ఇది మెయిన్ ఛాలెంజ్ మేము ఫేస్ చేసింది. ఫోల్డింగ్ వీల్ చైర్ యూజ్ చేస్తున్నాను, కొంచెం బాగానే ఉంది, కన్వీనియంట్గా ఉంది. నేను నా మీద ఎవరో నేను నేనే సొంతంగా పనులు చేసుకుంటాను, వేరే వాళ్ళ మీద ఆధారపడట్లేదు. మునకు కానీ వెనక్కి కానీ మిగతా అన్నీ నేనే పనులు చేసుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కొంచెం వేరే వాళ్ళు సహాయం చేసుకుంటాను. ఇంకెందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నేనే దీని మీద పని చేసుకుంటూ తీసుకుంటూ ఆఫీస్కి ఈ పని చేసుకుంటూ ఉంటాను. బాగానే చాలా కన్వీనియంట్గా ఉంది, ఇదేం పెద్ద డీవియేషన్స్ ఏం లేదు. చాలా కన్వీనియంట్గా ఎక్కడ కావాలంటే అటు తీసుకోవచ్చు. ఏ మూమెంట్ చాలా జర్కింగ్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. ఎటు కావాలంటే అటు తిరుగుతుంది, ఎటు తీసుకుంటే స్పీడ్ కూడా బాగానే ఉంది. ఛార్జింగ్ ఏం ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ ఒక 5 or 6 hours వస్తుంది, డిపెండ్ వాడేదాన్ని బట్టి. నేను ఎక్కువగా వాడను కాబట్టి తక్కువ వాడతాను, కాబట్టి ఎక్కువ వాడినప్పుడు అయితే ఒక 2 డేస్ వస్తుంది. కామన్ వీల్ చైర్స్ ఏమంటే మాన్యువల్గా చూసుకోవాలి. ఇదైతే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఎందుకంటే సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఆఫీస్కి కానీ ఏదైనా బుక్స్ తీసుకోవడం కానీ ఎక్కడైనా తిరగడం కానీ ఏదైనా పార్కింగ్ పోవడం కానీ ఒకసారి వదిలేదు. అప్పుడప్పుడు కార్లో కూడా తీసుకోవచ్చు, కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ వీళ్ళు తీసుకొని చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కార్లో కూడా చాలా ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఫీజిబిలిటీ బాగుంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ కంఫర్టబుల్, 99% కంఫర్టబుల్, నో ఇష్యూస్ అట్ ఆల్. ఈజీ లైఫ్ వీల్ చైర్ వారు తయారు చేసిన ఈ వీల్ చైర్ ను చూసి వికలాంగులకు జీవితంపై ఆశలు చిగురిస్తున్నాయి. మేము కూడా సమాజంలో స్వేచ్ఛగా తిరిగేలా తయారు చేసిన వీల్ చైర్లు తమ జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయని నమ్ముతున్నారు. ఎవరి సహాయం లేకుండా సోలోగా తిరగగలిగే ధైర్యాన్ని ఇస్తున్నాయి. అంగవైకల్యం ఉన్నవాళ్ళు, వికలాంగులు ఎక్కడికైనా వెళ్లాలన్నా, తమ పని తమ సొంతంగా చేసుకోవాలన్నా ఎవరో ఒకరు తోడుండాలి. అలాంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క ఈజీ లైఫ్ వారు ఎలక్ట్రిక్ చైర్ని రూపొందించడం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ చైర్ అనుగుణంగా వారు తమ పని తమ సొంతంగా చేసుకుంటున్నారు. ఇది ఇవాళ స్వతంత్ర స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ అఖిల్తో ప్రవీణ్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.